ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఆరు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు కావున మెలకువుగా ఉండుడి ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తివంతుడు వ్యాఖ్యాన అంశం పౌలు కన్నీళ్లు మూడో భాగం మన ఆధారం వ్యాఖ్యాన అంశం పౌలు కన్నీళ్లు మూడవ భాగం మన ఆధారం వ్యాఖ్యానం తన పరిచర్యలో పౌలు కార్చిన కన్యల గురించి సంఘానికి జరగబోయే దాని గురించి ఎఫ్సి పెద్దలను హెచ్చరించినప్పుడు అతడు కార్చిన కన్యల గురించి మనం పరిశీలించాం మరైతే రోజుల్లో మనకు ఆధారం ఏంటి ఎటువైపు చూడాలో ఎవరివైపు చూడాలో చెప్పకుండా అప్పస్తులుడు ఆనాడు ఆ పెద్దల్ని ఈరోజు మనల్ని విడిచిపెట్టలేదు మనం మెలకువుగా ఉండాల్సిన అవసరం ఉందని మొదటిగా అతడు మనతో చెప్తున్నాడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఉన్నది క్రీడా మైదానంలో కాదు రణరంగంలో అని మనం గుర్తుంచుకోవాలి బయట నుంచి కానీ లేదా నిజ క్రైస్తవుల నుంచి కానీ కష్టం అబద్ధ బోధలు వస్తాయని మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి మనం అప్రమత్తంగా ఉండాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై మూడు వచ్చినలో ప్రభు అయిన యేసు మనతో చెప్పాడు ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి అప్పగించుచున్నాను దేవుడు మార్పు లేనివాడు మారనివాడు మనం చూస్తున్న వింటున్న బోధ గురించి ఆచరణ గురించి ప్రశ్నలుంటే తన వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా తన మనస్సును మనకు వెల్లడి చేయడానికి సమర్థుడైన మన దేవుడు మనకు అవసరం మత్తయ్య శుభార్త పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం కొరింధీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పది నుండి పదహారు వచనాలు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం చదవండి సంఘంలోకి చొరబడిన తప్పు బోధకు తప్పు ఆచరణకు జవాబు చెప్పే విధానం గురించి మనం ఆయనపై అనుకున్నప్పుడు ఎంతో సహనం మనకి అవసరం ఆయన వైపు చూడడానికి మనం ఇష్టపడితే ఆయన దగ్గర జవాబు ఉంది మనకున్న మూడో ఆధారం ఆయన కృపావాక్యమే పాత నిబంధనలో వాళ్లకు ఆయన ధర్మశాస్త్రం ఉంది ఇప్పుడు మనకు ఆయన కృపావాక్యం ఉంది లేఖనాలను ఎరుగక మీరు పొరబడుతున్నారు అని ప్రభు అయిన యేసు సద్దుకయ్యలతో చెప్పాల్సి వచ్చింది మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో మనం వారిలా గాక ప్రతిరోజు మనం ఆనందించడానికి ఆ కృపావాక్యమే మనకు ఆహారం ఆధారం అవును గాక దేవుని వాక్యాన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడు భూమిపై సంఘ చరిత్రలో రాయబోయేదానంతటినీ చూసి లిఖితపూర్వకమైన తన వాక్యంలో మన కోసం సమస్తాన్ని సమకూర్చాడు పౌలు ముందుగానే చూసిన కష్టతరమైన రోజులు ఇప్పుడు ఇప్పుడుచ్చాయి మనం దేవునిపై నమ్మకం ఉంచుదాం ఆయన కృపా వాక్యాన్ని మరింత ఎక్కువగా నేర్చుకుందాం సహోదరుడు కెవిన్ కాటల్ సింహములతో వందనాలు